భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా కోనసీమలోని రాజోలు గన్నవరం అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు జగడం సత్యనారాయణ అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ దోషుల పక్షాన నిలబడుతున్నారని మండిపడ్డారు నా పేరు జగడం సత్యనారాయణ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు నేను పివిరావు గారు వారసుడిగా ఆ మాలమహనాడు నుంచి కార్యక్రమాలు చేస్తున్న భాగంగా ఈ రోజు రాజోలు గన్నవరం అమలాపురం మూడు స్టేషన్లను కూడా అంబేద్కర్ వర్ధంతిని చేసి ఘన నివాళులు అర్పించేందుకు కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు ఈ భారతదేశంలో ఉనికి పుచ్చుకొని రాజకీయ రాజ్యాధికారం కోసం పోరాడుతున్నటువంటి అన్ని దళిత సంఘాలు కూడా ఈరోజు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుచేతనంటే ఈ కులతత్వ మతతత్వ పార్టీలు బయలుదేరి అంబేద్కర్ జాన్ని పూట్లు పొడిచే దిశగా శాసనసభల్లోనూ పార్లమెంట్లోనూ కూడా నల్ల చట్టాలను తయారు చేసి దళితుల్ని ఏ విధంగా అణగార్చాలనే ఉద్దేశంతో ఈ బీజేపీ కులతత్వ మతతత్వ పార్టీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా దళితుల్ని అణచివేసే దిశగా ప్రయాణం చేస్తున్నందుకు గాను మరి వాటిని తిప్పికొట్టడానికి అన్ని దళిత సంఘాలు కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు కూడా అందరూ అంబేద్కర్ వాదులు కూడా మరి ఒక నిరంతర పోరాటంగా ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది తీసుకుని మరి తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నా సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తూ ఆయనకు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ పర్యాణ పర్వదినం సందర్భంగా మరి ఈరోజు నిన్న కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి బౌద్ధ మతం ఇచ్చినటువంటి ఒక సన్యాసి గారు కూడా నిన్న మరణించడం జరిగింది ఆయన ఆత్మ కూడా శాంతి చేకూరాలని చెప్పేసి నేను తెలియజేస్తూ మన దళిత సోదరులందరూ కూడా కలిసి కట్టుగా ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్నటువంటి రాజకీయాలపై కూడా దృష్టి పెట్టాలని కోనసీమ దళితులు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను జై భీమ్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్